సునీత కృష్ణన్ అనే ఒక ఆవిడ ఉంది, మహానుభావురాలు. నిజంగా హైదరాబాద్లో ఒక పెద్ద ఆశ్రమం పెట్టి వ్యభిచారం వల్ల దెబ్బతిన్నటువంటి పిల్లలని ఆవిడ సాకి పోషిస్తోంది. 7000 మందిని దేవత, నిజంగా నోబెల్ బహుమతులన్నీ అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. సునీత కృష్ణన్ అని ఒక ఆవిడ, మహత్తరమైన ఆశ్రమం పెట్టి 7000 మంది. ఆవిడే స్వయంగా కొన్ని ఇబ్బందులు పడింది జీవితంలో, ఆ ఇబ్బందులు మరెవరికీ రావద్దని అటువంటివి చేస్తుంది. ఈ కొన్ని రకాల మరి శాఖల వారికి వారికి అటువంటి వాళ్ళు నచ్చరుగా జరిగితే వీళ్ళ వ్యాపారానికి ఇబ్బంది కదా, మరి వీళ్ళ రౌడీ జానికి. అందుకని ఒకడు ఆవిడ చంపేద్దామని వెళ్ళేట, అదేదో 3 అంతస్తులు మేడం మెట్లెక్కుతున్నట్ట, వెనకాల యాసిడ్ చేసే పట్టుకుని అడుగుతున్న మొహం మీద పోసేద్దామని. ఆవిడ ధర్మం చేస్తున్న పాపానికి వెడుతుంటే ఆవిడ మెట్లు దిగుతోంది, ఈయన మెట్లు ఎక్కుతున్నాడు. కాస్త దగ్గరైతే పోషించేవాడే, కానీ భగవంతుడి యొక్క లీల చూడండి, టక్కుమని వాడు అనుకోకుండా మెట్లు జారిపడ్డాడు, కాలు విరిగింది. వాడు ఎందుకు వచ్చాడు ఆవిడకి తెలియదు, ఏదో మామూలుగా మన ఆశ్రమానికి వస్తున్నాడేమో అనుకుంది. ఆవిడ అనుచరులు ఆవిడ వచ్చి వాళ్ళు లేవదీశారు, ఈలోపు ఈ సీసా చిన్న సీసా కదా యాసిడ్ జేబులో ఉంది, అది బయటపడలేదు. వాడిని వీళ్ళు తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. చేర్పిస్తే అప్పుడు వాడు కుళ్ళిపోయి కుళ్ళిపోయి ఆ తల్లి కాళ్ళ మీద పడి ఏడిచాట, అమ్మా నీ మీద యాసిడ్ పోద్దామని వచ్చానమ్మా నేను, నువ్వు ఆసుపత్రిలో చేర్పించావన్నట. ఎంత ఆశ్చర్యకరమైన ఘట్టాలు మన కళ్ళ ముందు ఉన్నాయండి. మన కళ్ళ ముందున్న సునీత కృష్ణన్ గురించి చెబుతున్నాను నేను, హైదరాబాద్లో ఉన్నవాడు, గొప్ప ఆశ్రమం నడుపుతుంది. ఎక్కడి నుంచో ఒక రిక్షావాడు రోజుకో 101 రూపాయలు ఆవిడకి ఏమో పంపిస్తాడు, రోజుకు 101, దాంతో నడుపుతున్నారు. నాకు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వేరే వాళ్ళు డబ్బు అక్కర్లేదని చెప్పింది ఆవిడ. ఎంత విచిత్రమైన విషయం, ఇటువంటి మహానుభావులు ఉన్నారు మన కళ్ళ ముందు. మనం వాళ్ళ గురించి వీళ్ళు మొత్తం ఇదిలా కాదా, వీళ్ళు వితంతువులా కాదా, ఈ పరికిమాల ఆలోచనలో చేస్తూ ఉంటాం మనం. ఎవరికి కావాలి ఈ వితంతుత్వం, ఈ మొత్తయతత్వం, మానవత్వం లేనప్పుడు? ఎంతసేపు స్త్రీని ఆలోచించవలసింది శీలం దృష్టితోనూ, పెళ్లి దృష్టితోనూ, మొగుడు దృష్టితోనూ, పసుపు కుంకుమల దృష్టితోనూ కాదండి, పవిత్రమైన మానవత్వం దృష్టితో, ధైర్యం దృష్టితో, తెలివితేటల దృష్టితో, చాతుర్యం దృష్టితో ఆలోచించాలి స్త్రీ గురించి. స్త్రీకి ఇవన్నీ ఉన్నాయి. మన దృష్టిలో స్త్రీ అంటే ఒక లైంగిక అనుభోగ్య వస్తువు. ఈ దిక్కుమాలని ఆలోచన భారతదేశంలో నశించినంత వరకు ఈ దేశం బాగుపడదు. ఇప్పటికీ అబల 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 అబల, ఇదే మాట ఇదే మాట. ఇంకెవరు బాగుపడతారు ఈ దేశంలో? ఎక్కడి నుంచి అసలు దృష్టే మారలేదు మనకి. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు, వాళ్ళు పరమధైర్యంగా వ్యవహరిస్తున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, కండక్టర్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, అయినా వాళ్ళ పట్ల మన దృష్టి మారట్లేదు. ఆడదంతా అనుభోగ్య వస్తువు. ఆవిడ తిట్టాల్సి వస్తే వెంటనే శీలం మీద తిట్టడమే, ఇంకో రకంగా తిట్టాం మనం. ఈ దృష్టిలో మార్పు రావాలి ముందు యువతరాలు, అప్పుడు అనేక రకాల మార్పులు వస్తాయి. అదేనా మనం నేర్చుకోవాలి. అంటే ఆ వ్యక్తి, ఆవిడ యాసిడ్ పోయడానికి వచ్చిన వ్యక్తి, వాడు ఆసుపత్రిలోనే నిజం చెప్పాడు. మనం అప్పుడు కూడా చెప్పమా?